APCM Nara Chandrababu Naidu, Deputy CM Pawankalyan, Mantri Nara Lokesh Sahakaranto, Jagityala Jilla Kondagattu Anjaneya Swami Alayanni Divya Kshetranga Teerchididdutamani Choppudandi MLA Medipalli Satyam Perkonnaru. TTD Nunchi Vachina DE Nagaraju, AES Nagaraju, Alayo Ramakrishnarao Kalasi Alaya Paridilo Vantakadulu Dharmashalala Nirmanam Kosam Avasaramaina Sthalanni Parishilincharu. Gatamlo Kondagattu Anjaneya Swami Darshananiki Vachina Deputy CM Pawankalyan Bhaktula Saukaryam Kosam TTD Nunchi Vantakadulu Nirmistam హామీని కల్పించారు. కొండకట్టులో ధర్మశాలల నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించడానికి టీటీడీ నుంచి ఇంజనీరింగ్ అధికారులు రావడంతో ఆలయానికి చెందిన భూములను పరిశీలించినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ ప్రత్యేకంగా దర్శనం చేసుకుని వచ్చినప్పుడు వారికి ఆలయం తరఫున ఈవో గారు అధికారులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ముగ్గురు కూడా ఇండివిజువల్గా లెటర్స్ రాస్తే వారు స్పందించి అక్కడి నుంచి ఒక టీం అక్కడ స్థల పరిశీలన చేయండి, అనువైన చోట ఈ వంద గదుల నిర్మాణం కానీ దీక్ష మండపం నిర్మించడానికి అనువైన స్థలాన్ని పరిశీలించమని చెప్పి అక్కడ టీటీడీ సంబంధించి డిఈని ఏఈని పంపించి స్థల పరిశీలన కోసం పంపించడం జరిగింది. మన తెలంగాణకు చెందినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కానీ, మన జిల్లా మంత్రులు కూడా దీనిపైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ కొండగట్టు దేవాలయాన్ని ఎలాంటి అభివృద్ధి చేయకపోగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్